అర్జునుడు ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి ఆత్మీయ స్నేహితులు సో ఇద్దర్ని ఉద్ధరించాడు ఆయన అది మనం చూడాల్సిన విషయం ఆ ఇద్దరు స్నేహితుల్ని కూడా తర్వాత కాలంలో వాళ్ళందరూ ఆ ఇద్దరు స్నేహితులు కూడా ఆయన భక్తులుగా మారిపోయారు శిష్యులుగా మారిపోయారు అందువలన అటువంటి సమర్పిత భావంతో వాళ్ళు ప్రవర్తించి ఆయన యందు అంత గౌరవ భావంతో వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళని ఉద్ధరించే నెపంతో మనందర్నీ ఉద్ధరించడం కోసం కృష్ణ పరమాత్మ తన అత్యంత ప్రాణ స్నేహితుడైనటువంటి అర్జునుడికి చెప్పిన గీతా రహస్యాన్ని మరల ఇంకొక విధంగా ఒక గీతలాగా ఉద్ధవుడికి కూడా చెప్పడం జరిగింది చెప్పి అతనికి చెప్పినటువంటి ఆఖరి బాధ్యత ఏమిటంటే ఇంకొక వారం రోజుల్లో ఈ నాకు మహానిర్యాణం అయిపోతుంది అప్పుడు ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోతుంది యాదవులు ఎవరూ బతికుండరు అందరూ నశించిపోతారు కాబట్టి నీవు అత్యంత వేగంగా నా తర్వాత ఉండి ఈ జ్ఞానానికి మానవాళికి అందించడం కోసం నీవు చిరంజీవిగా ఉంటూ బదరికావనం వెళ్ళి అక్కడ నా నరనారాయణ సంస్థానంలో అక్కడ ఉంటూ చెట్ల యొక్క మట్టలు నీవు వస్త్రాలుగా ధరించి కందమూలాలు తింటూ ఏ విధమైన కోరికలు లేకుండా ఉండి ఆ విధంగా జనవాళికి అందించడానికి ప్రయత్నం చేసి ఆ తర్వాత నన్ను చేరుకోమని అతనికి ఆదేశించాడు అప్పుడు అతను వీడ్కోలు తీసుకుని వెళ్ళడంతో ఈ కథ అయిపోతుంది ఇదంతా కూడా భాగవతంలో ఉత్తర భాగవతం అని చెప్పబడేటువంటి 11వ అధ్యాయంలో భాగవతం మామూలుగా దశమస్కందం అయిపోతుంది కృష్ణుడి యొక్క కథలు చెప్పడం అంతా అయిపోతుంది కానీ ఈ 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో ఉత్తర గీత అంటారు ఉత్తర భాగవతం అంటారు దానిలో ఈ 11వ అధ్యాయంలో మొత్తం ఉద్ధవుడి యొక్క వ్యవహారం అంతా కూడా వివరంగా చెప్పబడింది అందువలన ఈ ఉద్ధవ గీతకి అంత ప్రాముఖ్యత వచ్చింది విషయం దాదాపుగా భగవద్గీతలో ఉన్నటువంటిదే గంభీరమైన విషయమే ఇది మానవుడి జన్మకొచ్చాక అతడి యొక్క కర్తవ్యం ఏమిటి ఏ విధంగా చేయాలి ఏ విధంగా జీవించాలి ఏ విధమైనటువంటి సాధన చేయాలి ఇవన్నీ కూడా వివరంగా అంటే నీవు సగుణంలోనూ నిర్గుణంలోనూ రెండు రకాలుగా కూడా ఏ విధంగా చేయాలనే విషయాన్ని విపులంగా కృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి చెప్పడం జరిగింది